తినవే. ఏంటా ఫోన్ తోటి? ఇలా నేను ఓడిపోతున్నాను. వెయిట్ ఆ అన్నం కన్నా ఆట ఇంపార్టెంట్? ఆకలి ఆకలి అన్నావు, ఇప్పుడు పెడతంటేనేమో ఆడుకుంటున్నావు. లాస్ట్ ఏం లాస్ట్ ఏం సక్సెస్ఫుల్ గా ఓడగొట్టినావు కదా నాకు. అమ్మమ్మ ఒక చిన్న హెల్ప్. ఏంటే? అర్జెంట్ గా నాకు ఒక 10,000 కావాలి. 10,000? ఎందుకే? నీ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఉద్యోగం చేస్తున్నావుగా. ఇస్తావా ఇయ్యవా? అయినా నేనేం చేస్తున్నా నీకెందుకే? నా పైసలు నా ఇష్టం. నీ పైసలు నువ్వే అన్నా చేసుకుంటే నన్నెందుకే అడగడం? ఇప్పుడు పంజలేసే టైం కాదమ్మమ్మా. పడే నువ్వు నీ ఆశాలు. ఇస్తావా ఇయ్యవా? సరే నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇస్తాలే. ఇంకోదు చాలు 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 పట్టవే. भैया वो बिस्किट पैकेट भी दो ना. हाँ वो नहीं, नीचे वाला. और हेलो हेलो. हाँ मामा. ఏడు నవే? ఏం లేదు, ఈ గల్లీ బయట షాప్ కి వచ్చినా. చెప్పు. మన్న చెప్పినా కదా పారాషూట్ అలవేరా ఆయిల్ అది తీసుకురా వచ్చేటప్పుడు. నేను ఊరికి తీసుకెళ్తా. సరే మర్చిపోకుండా తీసుకురా. అబ్బా పట్టుకొస్తాతి, చెప్పినావు కదా ఆల్రెడీ. తొందరగా వచ్చేయే. బాయ్. ఇది తీసుకోకపోతే సంపేసేటట్టు ఉంది. భయ్యా ఒకటి పారాషూట్ అలోవెరా ఆయిల్ ఇయ్యరా. చిన్నది. ఏవాలా? థ్యాంక్ యూ భయ్యా. ఇవన్నీ బిల్ చేసేయరా. అమ్మమ్మ అమ్మమ్మ ఏదైనా స్టోరీ చెప్పవు. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చెప్తుండే నువ్వు. నాకేం కథలు వస్తాయే, ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన కథే గుర్తుంది నాకు. అది చెప్పమంటావా? చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులకి 7 చేపలు. అరే మీ అమ్మమ్మ అమ్మమ్మ స్టోరీలు కాదే, కొంచెం కొత్తగా ఏదైనా చెప్పచ్చు కదా. అరే చెప్పమంటావే, చెప్తే ఇయ్యనువు. నాకు వచ్చింది చెప్తాను. ఈను చెప్పులే. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులు వేటకెళ్లారు. 7 చేపలు తెచ్చారు. ఆ 7 చేపల్లో ఒక చేప ఎండలేదు. చాప ఎందుకు ఎండలేదు అంటే గడ్డిమోపడ్డ వచ్చింది అంది. గడ్డిమోప ఎందుకు అడ్డొచ్చావంటే ఆవు నన్ను మేయలేదు అంది. ఆవు ఎందుకు మేయలేదు అంటే నిద్రపోయినట్టుందిగా. ఏంటో ఎర్రిమాల ఒక కథలు చెప్పమంది, వినకుండానే నిద్రపోయింది.